హత్యాయత్నం జూదం ఇలా ముప్పై నాలుగు కేసులున్న సిరాజ్ డాన్ అలియాస్ షెరో ఎన్నో అక్రమాస్తులు ఉన్నాడు ఎందరిపైనో బెదిరింపులకు పాల్పడుతున్నాడు గుజరాత్లో జరుగుతున్న ఈ దారుణ కాండపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది వెంటనే చర్యలకు ఉపక్రమించింది ప్రముఖ వ్యాపారవేత్త విహెచ్పి నేత మహేంద్రభాయ్ లాల్జీభాయ్ మాలీ అలియాస్ మున్నాభాయ్ మాలీని మే ఐదున నేరస్తుడు సిరాజ్ బెదిరించాడు లౌడ్ స్పీకర్ సాకు చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడు కారణం లేకుండా రణ వాతావరణం కల్పించి చిందులు తొక్కాడు కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేస్తానని కిషన్ భర్వాద్ని హత్య చేసినట్లు మాలిని హత్య చేస్తానని తనని ఎవ్వరూ ఏమీ చేయలేరని ఇష్టానుసారం మాట్లాడాడు రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై ఐదున అహ్మదాబాద్ రూరల్ ధందూకా తాలూకాకు చెందిన యువకుడు కిషన్ భర్వాద్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు అనంతరం కిషన్ బర్వాద్ దారుణంగా కాల్పులకు గురై మృతి చెందాడు కిషన్ బర్వాద్ను హత్య చేసిన షబ్బీర్ ఇంతియాజ్ పఠాన్లను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసు విచారణలో ఓ ముస్లిం మత ప్రమేయం ఉన్నట్లు వెల్లడైంది కిషన్ బర్వాద్ కేసును ఉదహరిస్తూ నిందితుడు సిరాజ్ మున్నాభాయ్ మాలీపై బెదిరింపులకు పాల్పడ్డాడు సిరాజ్ దాష్టికాలు బెదిరింపులపై మున్నాభాయ్ మాలీ బొటాడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు దీంతో పోలీసులు రంగంలోకి దిగి సిరోజ్ డాన్ను అదుపులోకి తీసుకున్నారు సిరోజ్ డాన్ నేర చిట్టాని బట్టబయలు చేశారు సిరో డాన్కు సుదీర్ఘ నేర చరిత్ర ఉందని అతనిపై గతంలో అనేక నేరాలకు సంబంధించి ఫిర్యాదులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు మొహమ్మద్పురా వద్ద సిరాజ్ చేపట్టిన అక్రమ కట్టడాలను డీఎస్పీ ఆధ్వర్యంలో ఇరవై మంది పోలీసులు కూల్చివేశారు తన ఫిర్యాదుపై పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారని నిందితుడిని అరెస్ట్ చేశారని ఫిర్యాదుదారు మాలీ సంతృప్తి వ్యక్తం చేశాడు నిందితుల నుంచి తనకు తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని వెంటనే తనకు తన కుటుంబీకులకు భద్రత కల్పించాలని పోలీసులకు దరఖాస్తు చేసుకున్నట్టు మాలి చెప్పారు బెదిరింపులకు పాల్పడి రౌడీయిజం చెలాయించాలని చూసిన సిరోజ్ డాన్ ఆట కట్టించిన గుజరాత్ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురుస్తోంది ఆయన అక్రమాస్తులు నేలమట్టం చేయడంపై రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు దాదాగిరీలు సాగించి ప్రజలను భయోత్పాతానికి గురిచేసే గూండాలు నేరగాళ్ల పాలిట రాష్ట్ర సర్కారు సింహస్వప్నంలా ఉండడం అభినందనీయమని అంటున్నారు